in Gokulam. At that time, due to the again and again attack of flood Kamsa, that particular place Gokulam was been infected. Infected and so Krishnudu Prabhu Gokulamlo nivasistu unnapudu Kamsanu maatu maatiki Gokulam meeda daadi chestunnadu. Anduvalla enante aa Gokulam anetuvanti prantaniki Kamsanu bedada ekkuva undindi. And Krishna was thinking to do something, some unique places we have to find where that Kamsa could not attack anymore. అందుకని అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే కంసుడు ఏమాత్రం దాడి చేయలేనటువంటి ప్రదేశాలు ఏమన్నా ఉంటే ఆ ప్రదేశాలు వెతకాలి అని చెప్పి చూస్తున్నాడు. వర్ యు కుడ్ సీ ద ఆర్మీస్ ఆఫ్ కంస వైల్ దే ఆర్ కమింగ్ అండ్ వి నీడ్ దిస్ ఇన్ హైటెడ్ ఇన్ టాప్ హైట్ ప్లేస్. అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే కంసుడు కానీ కంసుడు మనుషులు సైన్యం కానీ వస్తే ఎత్తుగా ఉండే ప్రదేశంలో నుంచి ఆ కంసుడు వచ్చే సైన్యాన్ని చూసేటట్లుగా గమనించేటట్లుగా ఉండాలి. So this was the place is Charana Pahadi means that Krishna used to love this area. Basically this is the Krishna's playing area. ee Charana Pahadi antaru ee pradeshanni idi Krishnudiki ento priyada priyamaina pradesham endukante Krishnudiki aata stalam idi Krishnudu aadukune pradesham. Not only Krishna here this is the place where Radharani used to meet here. Ikkada Radharani kuda Krishnudiki seva cheyadaniki ikkadiki vastu undedi and hiddenly adi gopyanga. And due to that only Krishna loved this area. అందుకనే కృష్ణుడికి ఈ ప్రదేశం అంటే ఎంతో ప్రియం. So then he decided, he created that thought in the mind of Nanda Maharaj. అందుకనే కృష్ణుడు ఏం చేశాడు నంద మహారాజ్ ఇక మదిలో ఈ ఆలోచన ఏర్పాటు చేశాడు. And then Nanda Maharaj decided to choose that mountain. అవు నంద మహారాజ్ ఏం చేశాడు ఇగో ఈ కొండను ఎంచుకున్నాడు అన్నమాట. And that mountain is called Nanda Bhavanam. Where we are going to reach now. అందుకని ఆ దాన్ని ఏమన్నారంటే నంద భవనం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మనం కొండ దగ్గరికి వెళ్తాం. ఒక కొండను ఎంపిక చేశాడు. నంద భవన చరణ పహాడి అండ్ దెన్ బృందాకోన్ పావన సరోవర్ దట్ కదమ్ ఖండి ఆల్ దీస్ యూస్ టు బి దిస్ ఇన్ కృష్ణాస్ దిస్ ఇన్ హెడ్ క్వార్టర్. అందుకని ఇప్పుడు నంద మహారాజ్ ఉండేటువంటి భవనం నంద భవనం కొండ మీద ఉంది. అది చరణ పహాడి అండి కృష్ణుడు ఆట స్థలం. బృందకుండి ఇంతకు ముందు మనం చూసిన తులసి మహారాణి ప్రదేశం. పావన సరోవరం కృష్ణుడు స్నానం చేసే ప్రదేశం రోజు. ఏమి ఇవన్నీ కూడా కలిపి కృష్ణుడి యొక్క ప్రాంతంగా ఉండే అంటే కృష్ణుడికి ఇవన్నీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశాలు. ఇఫ్ యూ కన్సిడర్స్ ఇన్ హోల్ బ్రజ్ ఈస్ దస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద హార్ట్ ఈజ్ ద స్పెషల్ సో దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ ద బ్రజ్. మనం బ్రజమండలం మొత్తాన్ని కూడాను ఒక మానవ శరీర రూపంలో తీసుకున్నాం అనుకోండి ఆ మానవ శరీరానికి ముఖ్యమైనది ఏది గుండె. అలా ఈ బ్రజమండలం మొత్తానికి కూడాను హృదయం లాంటిది ఇప్పుడు మనం ఉండేటువంటి స్థానం. ఓన్లీ వన్ ప్లేస్ వేర్ యూ కుడ్ సీ ద లార్డ్ కృష్ణస్ పాస్ టైమ్ కృష్ణుడి యొక్క లీలలు మనం ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి ప్రదేశం ఇది ఒక్కటే. కృష్ణ లీవ్ దిస్ ఫర్ దిస్ మెటీరియల్ పీపుల్. ఇది కృష్ణుడు ఏం చేశాడంటే ఇక్కడ భౌతికమైనటువంటి వ్యక్తుల కోసం దీన్ని ఇక్కడ ఉంచాడు. దే కెన్నాట్ థింక్ అబౌట్ కృష్ణ వితౌట్ వాచింగ్ ద కృష్ణస్ పాస్ టైమ్. ఎందుకంటే కృష్ణుడికి లీలలను కళ్ళారా చూడకుండా వాళ్ళు కృష్ణుడి గురించి నమ్మలేరు కృష్ణుడి గురించి ఆలోచన చేయలేరు. దట్స్ వై కృష్ణ లీవ్ దిస్ ఫుట్ ప్రింట్. అందుకని కృష్ణుడు ఏం చేశాడు తన పాద ముద్రను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అండ్ సమ్ అదర్ ప్లేసెస్ ఆల్సో యూ కుడ్ ఫౌండ్ దట్స్ టూ మోర్ ప్లేసెస్ కృష్ణస్ ఫుట్ ప్రింట్. వన్ ఈజ్ బృందావన్. దెర్ ఈజ్ ఆల్సో వన్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఝారు మండల్. ఇక్కడ మాత్రం కాకుండా ఈ బ్రజమండలం మొత్తం మీద కృష్ణుడు ఇంకా రెండు ప్రదేశాల్లో తన పాదముద్రలో వదిలిపెట్టి వెళ్ళాడు. వచ్చేసి బృందావనంలో జారు మండలం అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ భగవంతుడు తన పాదముద్రలో వదిలిపెట్టి వెళ్ళాడు. వన్ ఫుట్ ప్రింట్ ఈస్ దియర్ లెఫ్ట్ రైట్ ఫుట్ ప్రింట్ ఈస్ హియర్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ దట్ ఈస్ బృందావన్ అండ్ దెన్ నందభవన్ అండ్ థర్డ్ ఈస్ దియర్ ఇన్ ద చరణ్ పహాడి ఇన్ ద టాప్ దేర్ ఈస్ ఆల్సో వన్ ఫుట్ ప్రింట్. అక్కడ బృందావనంలో ఆ ఎడం పాదముద్ర ఉంది ఇక్కడ కుడి పాదముద్ర ఉంది ఈ రెండు కాకుండా ఇంకొక పాదముద్ర ఉంది నిన్న మనం వెళ్ళాం కామ్యవనం అక్కడ కొండ మీద ఉంది అనమాట. కృష్ణ ఆల్వేజ్ కీప్ త్రీ ఫీట్ జస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బామన్ అవతారం త్రీ ఫీట్ వన్ ఈజ్ మెజరింగ్ దిస్ మెటీరియల్ వరల్డ్ సెకండ్ ఈజ్ ద ఆఫ్ అండ్ థర్డ్ దిస్ లివింగ్ ఎంటిటీస్ సో హియర్ ఆల్సో యూ కుడ్ ఫౌండ్ ద త్రీ స్టెప్ ఆఫ్ ద కృష్ణ. So three steps, Vamanamurti. Vamana, you know, one is measuring this in the whole upper universe. Second one is the sun and third was the head of the Bali Maharaj. Means the whole material world. Mm. So here also, having the three. Mm-hmm. One is the down, achha. Up and third for the material world. Manakandariki telisu, Vamanamurti, ayana em chesaru? Moodu adugulu nela danam adigaru.
బలి చక్రవర్తి తీసుకోమని చెప్పానంటే వామనమూర్తి ఏం చేశారు త్రివిక్రముడిగా విస్తరించి ఒక పాదంతో ఊర్ధ్వలోకాలన్నీ కూడా పూర్తిగా ఆక్రమించాడు ఒక పాదంతో అధోలోకాలన్నీ కూడా పూర్తిగా ఆక్రమించాడు ఏడు పద్నాలుగు లోకాలు పూర్తయిపోయినాయి ఇంకొక పాదంతో బలి మహారాజు యొక్క శిరస్సు పైన మోపాడు ఆ విధంగా ఈ బ్రజమండలం కూడా కృష్ణుడు వామనమూర్తిలాగా మూడు అడుగులు వదిలిపెట్టి వెళ్ళాడు ఇక్కడ బృందావనంలో ఎడమ కాలు ఎడమ పాదముద్ర ఇక్కడేమో కుడిపాదముద్ర అలానే ఆ కామ్యవనంలో కొండ మీద అక్కడ ఒక పాదముద్ర ఉంది సో దిస్ ఇస్ కాల్డ్ బ్రజమండలం ఇది బ్రజమండలంలో ఈ భగవంతుడి పాదముద్రలకు సంబంధించినటువంటి చరిత్ర చరణ ప్రభాతికి జయ.